రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మరో వారం రోజుల పాటు బెయిల్ పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో కొన్ని కీలక వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇక జైల్లో ఉన్న కాలంలో 7 కిలోల బరువు తగ్గడం, కీటోన్స్ పెరగటం వంటి అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకోవాల్సి ఉందని, ఇందుకోసం పెట్స్కాన్ వంటి కీలక టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. ఇక ఈ క్రమంలోనే తన బెయిల్ గడువును సంపాదించి 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును అభ్యర్థించారు. బ్రేకీరే చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మరో వారం రోజుల పాటు బెయిల్ పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో కొన్ని కీలక వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇక బెయిల్లో ఉన్న కాలంలో 7 కిలోల బరువు తగ్గటం, కీటోన్స్ పెరగటం వంటి అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స తీసుకోవాల్సి ఉందని, ఇందుకోసం ఇక పెట్స్కాన్ వంటి కీలక టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తన బెయిల్ గడువును 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును అభ్యర్థించారు.